बच्चा मूवी चूच्चा बहुत अलाने सर इंकोमाट अलाने सर फैट्स अभी बहुत मेन सिम चूँ अलाने से ऐक्टिंग मेन फैट्स उन्ना अलाने से ऐक्टिंग मुझे अभी एम क्या एमोशन सीन का फैमिली चूड़ा थ्री फाइव की फोर इसा थैंक न्याय व्यवस्था द्वारा तन गोल पेड़ वास्तव चपाले तन कूतर का तन वेसर की आयुक्त एपड़कना गेल्दी अने पटल कृषि तो तस्कोचि यायमने गेल क्लियर चूप्चार जनरल अल्लर नरेश अंटे उदाहरण की ब्रह्मानंद मन मैं फिक्स फ्री फिक्स कमेडियन का अल्लर नरेश मन को फ्री फिक्स उन्मा बट मेसेज चूस तरह सो रियली ही प्रूव्ड हिमसेल्फ एक्चुअली सो मंची क्यारेक्टर टू बी फ्रांक जीवन चपाली अंत डिफरेंट रोल इदे अंटे कुछ डिफरेंट रोल भैया आयन इंत रोल्स अवी एवी का असल आयन इपड़े इला स्टोरी कंटेंट बेसिक मूवीस स्टोरी एलाो अलाते कैरियर उ 3.5 असल मास्टर पीस भैया एव्री सीन एव्री नेगेटिव अच्छे कोई शाक उ कम की रवितेज अभी कुछ आ सिनेमा कोई सीन रिपीट अनि अंत कथ लाख आ सीन रिपीट अंत अदे अंत शाक एलाइए फोर्स इरीगेस्ो कुछ अदे तप इंक वेरे हंड्रेड पर्सेज रिसीवर అదేదో చెప్పొచ్చు బాగుంది సినిమా థాంక్ కథ కథనం సినిమా కదే ప్రాణం థాంక్యూ సర్ థాంక్యూ సర్ 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 చూడండి మూవీ చాలా బాగుంది సినిమా నుంచి ఏమ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక సందేశం ఇచ్చారు చాలా మంచి సందేశం ఇచ్చారు ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ఏదో నాలుగు డ్యూయెట్లు నాలుగు ఫైట్లు నాలుగు కామెడీ సీన్లు కాకుండా కథ కథనం సినిమా బాగుంది కామెడీ అనేది పార్ట్ ఆఫ్ ద లైఫ్ నీ జీవితంలో కామెడీ ఉంటది సినిమా అంటేనే కామెడీ కాదు కామెడీ ఇస్ పార్ట్ ఆఫ్ ద సినిమా ఇక్కడ కామెడీ కామెడీ అని ఎందుకు అడుగుతారు సినిమా ఎలా ఉంది అని అడగని చెప్తాను అంటే అల్లరి నరేష్ అనేది దాని నుంచి అల్లరి కామెడీ అనే దాని నుంచి బయటకు వచ్చేసి నేను కూడా యాక్షన్ చేయగలను యాక్షన్ ఓరియంటెడ్ చేసిన సినిమాకి ఇది నాంది సినిమా పేరు నాంది తన తన రిలీజ్ అవడానికి కూడా నాంది మెయిన్ హైలైట్స్ ఏంటి సార్ సినిమాలో ఇప్పుడు మెయిన్ హైలైట్స్ చెప్పినప్పుడు మెరిజ్ చెప్పినప్పుడు డీ మెరిజ్ పెడతాం సినిమా మొత్తం హైలైట్ అండి ఓకే కొత్త కోణంలో చూస్తారు అదే అదే నాంది నరేష్ గారిని చూడడానికి ఇది ఒక నాంది 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 దాని అర్థమే నాంది ఈ సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్ అండి రెండు డ్యూయెట్లు రెండు డైలాగులు రెండు కామెడీలు కాకుండా సినిమాను సినిమాలాగా చూడాలి అవుట్ ఆఫ్ ఫైవ్స్ అనేదైతే యాజ్ ఎ సినీ ప్రేక్షకునిగా దల నగౌరు చుట్టాలు లేరు నగౌరు సంబంధం లేదు నేను ఒక సినీ ప్రేక్షకుడిగా నేను సినీ ప్రేమికుని అన్ని సినిమాలు చూస్తాను అందరి సినిమాలు చూస్తాను నాకు బాగా నచ్చింది నేను అవుట్ ఆఫ్ 5 కు 5 ఇస్తాను నేను డైరెక్టర్ డైరెక్టర్ లో విజయని టీం ఎలా చేశారు విజయని టీం పేరునే విజయం ఉంది ఇంకా వేరేం చెప్పేది ఉండదు యాక్టింగ్ మాత్రం పాత సినిమా కొడు చూసిన అల్లరి నరేష్ అన్నది నేను అనుకుంటా యాక్టింగ్ సూపర్ అది ఈ సినిమా మాత్రం వేరే రేంజ్ అసలు హైలైట్ ఉన్నది ట్విస్ట్లు మొత్తం ట్విస్ట్లే క్లైమాక్స్ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ సాంగ్స్ కూడా మంచి ఉన్నాయి వరలక్ష్మి గారు సూపర్ సినిమా మాత్రం మస్తున్నాను అన్న మొత్తం బయట ఎట్లుంటుంది అట్లా ఇప్పుడు జైల్లోకి పోతే ఎట్లుంటుందిగా బయటికి రావడం కష్టం ఇది తప్పు చేయొద్దు లోపల పోవద్దు ఇరికినామంటే మళ్ళీ బయటికి రాలేం అట్లే ఉన్నది సినిమా మాత్రం హైలైట్ సూపర్ ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఫుల్గా బాగా వెళ్ళిందన్న ఇంట్రెస్టింగ్ వెళ్ళింది సెకండ్ హాఫ్ ఏమో ఏదో సెక్షన్ 112 అని కొత్తగా ఏదో తీసుకొచ్చారు ఆయన చేసింది అయితే అభినందించాలి చాలా బాగా చేశాడు అప్పటిలాగా అల్లరి నరేష్ సూపర్ కుమ్మేశాడు అతని యాక్టింగ్ అవన్నీ చేయలేం బట్ సెకండ్ హాఫ్లో ఆ ఎగ్జిక్యూషన్ సరిపోలేదేమో ఇవ్వాల్సింది ఇవ్వలేదేమో ఆడియన్స్కి అనిపించింది
ఆ సటిస్ ఆ హంగర్ అంటారు కదా ఆ హంగర్ లేదు మూవీ రివ్యూ రేటింగ్ ఎంత రేటింగ్ రేటింగ్ ఇవ్వలేనండి రేటింగ్ సినిమా బాగుంది కానీ సెకండ్ హాఫ్ కొంచెం యావరేజ్ సెకండ్ హాఫ్ యావరేజ్ ఉంది రొమాన్స్ ఏం లేదు భయ్యా చిన్న లవ్ యాంగిల్ ఉంది అది కానీ ఫుల్ ఇది డార్క్ డార్క్ ఇదే అంతే సినిమాకి వచ్చే వాళ్ళు ఒక వన్ టైం వాచబుల్ ఫ్లిక్ భయ్యా ఇది ఎలాగంటే ఒక నార్మల్ ఇన్వెస్ట్ మూవీ మొత్తం షూట్ సాంగ్స్ అవ్వచ్చు వాటెవర్ చాలా బాగుంది సినిమా చాలా డిఫరెంట్ గా తీసారు ఓవరాల్గా హైలైట్ అంటే నరేష్ యాక్టింగ్ వరలక్ష్మి శరత్ కుమార్ యాక్టింగ్ స్టోరీ లైన్ మెయిన్ స్టోరీ లైన్ ఆ స్టోరీ మీద సినిమా నడుస్తుంది థ్యాంక్ డిఫరెంట్ గా చేశాడు సో గమ్యం నచ్చింది సో గమ్యం క్లైమాక్స్ లో ఏం చేస్తాడో ఇప్పుడు మూవీ మొత్తం అదే చేస్తాడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈజ్ వెరీ గుడ్ అట్ యాక్టింగ్ ఆడియన్స్ అంటే ఎవరైతే కొంచెం డిఫరెంట్ జనరీ మూవీస్ చూస్తారో లైక్ నాట్ అబౌట్ ద కామెడీ అండ్ ఆల్ కొంచెం డిఫరెంట్ జనరీ చూసే వాళ్ళు చాలా బాగా కనెక్ట్ అవుతారు ఫ్యామిలీ ఆడియన్స్ అంటే ఇట్ విల్ నాట్ ఫీల్ బోర్ ఫస్ట్ బోర్ కొట్టదు మూవీ సో డిఫరెంట్ కాన్సెప్ట్ కాబట్టి ఇప్పుడు అంటే మనం డిఫరెంట్ డిఫరెంట్గా చూస్తున్నాం కాబట్టి ఇప్పుడున్న ఆడియన్స్కి అయితే సెట్ అయిపోతుంది సో సూపర్ అల్లరి నరేష్ చేసిన ఈ సినిమా అనిపిస్తుంది అల్లరి నరేష్ నీకు అక్కడే కనపడ్డ క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది పోలీస్ వాళ్ళు పొలిటికల్ వాళ్ళు కలిపి ఒక యువకుడిని తొక్కేస్తే వాళ్ళ జీవితం ఎట్లా తయారైద్ది ఎట్లా బయటపడాలి దీనికి ఏమైనా సెక్షన్లు ఉన్నాయా ఏంది చట్టం ఎట్లా ఉంది అది మనకేం తెలియదు అసలు ఇప్పుడు బయటకు వచ్చి పోలీసు వాళ్ళ మీద కేసు పెడతాం ఆ సెక్షన్లు అనేది తెలియదు ఏదైనా కేసులు ఇరకబడితే తిప్పలబడి ఎట్లా ఒకటి బయటకు వస్తాం దాని గురించి తెలియదు మర్చిపోతాం ఇక కానీ పోలీసు వాళ్ళ మీద కూడా కేసు పెట్టచ్చు అదో సెక్షన్ ఉంది పోలీసు వాళ్ళ మీద కూడా గెలవచ్చు అది ఈ సినిమాలు చూపించారు చాలా బాగా చేశారు అల్లరి నరేష్ ఇంతకుముందు అల్లరి నరేష్కి ఇప్పుడు అల్లరి నరేష్కి చాలా తేడా ఉంది చాలా బాగా చేశారు నీకు ఎంటర్టైన్మెంట్ ఆశించలేవు ఈ సినిమాలో ఎప్పటివరకు కథ అంతా ఈ జైలు ఇది ఓ సెక్షను ఓ లైఫ్ ఇంత కానీ జోకులు కామెడీ లాంటిది అల్లరి నరేష్ని ఈ సినిమాలో కామెడీ ఎక్స్పెక్ట్ చేయలేవు మొత్తం ఫ్యామిలీ ఎలిమెంటే కదా ఒక ఫ్యామిలీ ఎట్లా నలిగిపోద్దో ఒక ఫ్యామిలీ ఎట్లా నలిగిపోద్దు అనేది ఈ సినిమా అంత బాగుంది హైలైట్ సీన్ అంటే ఇప్పుడు మనం పోలీసుల మీద కూడా కేసు పెట్టి గెలవచ్చు అనేది హైలైట్ సీన్ పోలీసుల మీద కూడా ఒక కేసు పెట్టి మన మామూలు వాళ్ళని గెలవచ్చు అది బాగుంది చాలా బాగుంది అసలు ఎమోషనల్ డైలాగ్ చాలా బాగుంది బాగుంది సార్ కామెడీ అసలు ఏం లేదన్న ఏం లేదు అంతే 4/5 చాలా బాగుందన్న డైరెక్షన్ కానీ అంతా కానీ చాలా బాగుంది యాక్టింగ్ అన్న అంతకుముందు ప్రీవియస్ మూవీలో తన ఏంటి మొత్తం కామెడీ కామెడీగా చేసుకుంటా అలా వెళ్ళిపోయాడు కానీ ఈ మూవీలో మొత్తం తన లోపల ఉన్న యాక్టింగ్ లెవెల్స్ కానీ అవన్నీ బయట తీసుకొచ్చి చాలా బాగా చూపించాడు మూవీలో అయితే ఎక్కడ కామెడీ ఏముండదు వేరే లెవెల్ అల్లరి నరేష్ యాక్టింగ్ ఈ మూవీతో అయితే ఓకే థ్యాంక్ యూ ఈ క్యారెక్టర్ అంటే డైరెక్టర్ ఫస్ట్ సినిమా కాబట్టి అతను నా దగ్గర ఏదో స్టోరీ ఉంది నేను తీయాలి అన్నట్టు కాకుండా ఒక అద్భుతమైన సీన్ ఫస్ట్ 10 మినిట్స్లోనే క్రియేట్ చేసి సినిమా మొత్తం కూడా స్క్రీన్ ప్లే మీద లాక్కెళ్ళాడండి అంటే తెలిసిన స్టోరీ కదా కోర్టులో సిచ్యువేషన్స్ ఉంటాయి ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు ఒక పోలీసుడు ఉంటాడు ఒక కామన్ మ్యాన్ ఇరుక్కుపోతాడు ఈ సినిమాను బయటకు లాగాలనుకుంటాం స్టోరీ తెలిసినట్టే ఉంటుంది కానీ స్క్రీన్ ప్లే మటుకు చింపేశాడు డైరెక్టర్ చాలా కసిగా పనిచేశారని చెప్పుకోవచ్చు అలాగే అల్లరి నరేష్ కూడా ఈ డైరెక్టర్కి ఎంత కసిందో దానికి ఒక 10 రెట్లు కసి అల్లరి నరేష్ మనసులో ఉంది ఖచ్చితంగా ఎందుకంటే అతనికి ఈ మధ్యన హిట్లు లేవు ఖచ్చితంగా మొన్న వచ్చిన సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి ఈ సినిమా హిట్ కొట్టాలని చెప్పి అల్లరి నరేష్ అద్భుతమైన హిట్ కొట్టాడు ఇలాంటి సినిమాలు ముందు స్టెప్ తీసుకుని ఇండస్ట్రీలో చాలామంది అంటే ఇలాంటి సీన్లు నేను చేయడం ఏంటి అలాంటిది పెట్టుకోకుండా ఒక నటుడుగా నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఇలాంటి సినిమాలు కానీ ఎలాంటి సినిమా అయినా సరే స్టోరీ బాగుంటే ఎలాంటి సినిమా కన్నా ముందుకెళ్ళచ్చు అనడానికి మొన్న వారం రిలీజ్ అయిన సినిమా రిజల్ట్ ఇచ్చింది ఈ వారం రిలీజ్ అయిన సినిమా కూడా రిజల్ట్ ఇచ్చింది కాబట్టి ఇండస్ట్రీలో ఈ టైప్ ఆఫ్ సినిమాలకి నేను పరిమితం అని చెప్పి ఎవరు అనుకోవద్దు ఎప్పుడు ఎవరికి బ్రేక్ వస్తుందో తెలియదు అల్లరి నరేష్కి మళ్ళీ అగైన్ బ్రేక్ వచ్చింది చాలా బాగుంది అల్లరి నరేష్ సినిమా హీరో క్యారెక్టర్కి కనెక్ట్ అవుతా ఉండి ఎందుకంటే మనందరం మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి అన్యాయంగా ఒక మిడిల్ క్లాస్ వాడిని ఒక పొలిటీషియన్ ఒక పోలీసు ఇరికించాడంటే ఖచ్చితంగా మనకు బాధ ఉంటుంది కాపాడడానికి భగవంతుడు రావాలని కోరుకుంటాం అలాంటి భగవంతుడి రూపంలో వచ్చిందే లాయర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుందండి
అంటే నాకు ఐడియా లేదండి ఆయన సినిమా గురించి నేను ఫాలో అవలేదు రియల్ అంటే సీరియస్ టాపిక్ ఇది అలా నరేషన్ తీశారు దీంట్లో ఈ కోర్టు సీన్ కానీ ఎలా తీశారు కోర్టు సీన్ ప్రతి సీన్ ఎప్పుడైనా సరే ఏ సినిమా కన్నా కోర్టు సీన్ హైలైట్ గానే ఉంటుంది మనం పాస్ట్ అంటే ఎన్టీ రామారావు గారి టైం నుంచి కూడా మనం చూసుకుంటే ప్రతి కోర్టు సీన్ హైలైట్ గానే ఉంటుంది అలాగే ఈ కోర్టు సీన్ కూడా ఒక 3-4 సీన్స్ ఉన్నాయి కోర్టు సీన్స్ ప్రతి సీన్ హైలైట్ గానే ఉంది చాలా అద్భుతంగా తీశాడు డైరెక్టర్ అయితే ఖచ్చితంగా న్యాయం గెలిసిందా సినిమా ఖచ్చితంగా న్యాయం గెలిసింది హీరో దెబ్బలు తిన్నాడు చాలా బాగుంది సినిమా అల్లన్ నరేష్ తో పాటు వరలక్ష్మి యాక్టింగ్ కూడా చాలా బాగుంది అంటే సామాన్యుడు తెలుసుకుంటే గవర్నమెంట్ కింద మీద కూడా చేయొచ్చని నిరూపించిన సినిమా యాక్షన్ 12-2 అంటే ఏకేసీ చేయకుండా అర్ల నరేష్ ఒక సీఏ పాత్రలో ఉన్న ఒక ఎస్ఐ లేని పని కేసులు ఇరిగిస్తే మనం ఎలా బయటపడాలనేది వరలక్ష్మి గారు లాయర్ క్యారెక్టర్ చాలా బాగుంది నరేష్ని కొత్త నరేష్ డిఫరెంట్గా యాక్ట్ చేసాడు సినిమాల్లో మనం 20 ఇయర్స్ నుంచి ఆయన కామెడీగానే చూస్తున్నాం కానీ కొత్త సినిమాలు కూడా నేను చేయగలను అని నిరూపించాడు ఇక ముందు కూడా నరేష్ ఎలాంటి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను చాలా బాగుంది సినిమా కామెడీ ఏమీ లేదు కామెడీ దీంట్లో అసలు ఊహించుకోవద్దు ఫస్ట్ ఒక 15 మినిట్స్ బోర్ కొట్టినా సెకండ్ హాఫ్ సినిమా థియేటర్లు అందరూ కూర్చుంటారు ఏడిపించాడు భయ్య ఈ సినిమా ఖచ్చితంగా నేను నందవాడవాలని కోరుకుంటాను అల్లరి నరేష్కి సినిమా ఎందుకంటే డైరెక్టర్ గారు మంచి సబ్జెక్ట్ తెచ్చుకున్నారు ఇలాంటి సినిమాలు ముందు ముందు రావాలని కోరుకుంటున్నాం మన తెలుగు ప్రేక్షకులు మీరు తమిళ సినిమాలు మాస్టర్ సినిమా ఖైదీ సినిమాలు కాదు తెలుగు థియేటర్లు కూడా తీయగలరని నిరూపించారు సినిమాని బాగుంది సినిమా టేకింగ్ బాగుంది ఎడిటింగ్ బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది సినిమా ప్రతి ఒక్కరు ఆదరించాలండి ఓటీటీ కాదు టీవీ జస్ట్ టైంపాస్ థియేటర్కి వచ్చి చూడండి ఇంట్లో ఏదో మన టైంపాస్ టీవీ వేరు థియేటర్ వేరు ఓటీటీ ఆశ్రయించవద్దు థియేటర్కి వస్తేనే ఆనందంగా ఉంటుంది మన రోడ్డు పక్కన ప్యారడైస్ గారు బిర్యానీ వాసన చూస్తే సరిపోదు వెళ్ళి కూర్చుని తింటేనే మన కడుపు నిండుతుంది అలాగే ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి ఎందుకంటే మన భారతదేశంలో 10,000 థియేటర్లు ఉన్నాయి మన తెలంగాణ ఆంధ్రాలో 1600 థియేటర్లు మాత్రమే ఉన్నాయి 600 మల్టీప్లెక్స్ థియేటర్లు మాత్రమే ఉన్నాయి మనందరూ బతకాలి ప్రతి ఒక్కరు బతకాలంటే మీరు బతకాలన్నా నేను బతకాలన్నా పని చేయాలి అందుకే ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి పైరస్ ఆశ్రయించవద్దు పైరస్ అసలు ఎంకరేజ్ చేయకండి పైరస్ చూసిన నాకు తెలిసి మనిషి కాదు ఎందుకంటే ఒక 100-150 పేరు థియేటర్కి వచ్చి చూడొచ్చు ఎంత ఒక ఛాయ్ తినంత కాదు మనది ఎందుకంటే ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి ఇలాంటి సినిమాలు ప్రతి ఒక్కరు ఆదరించండి ఎందుకంటే ఇలాంటి సినిమాలు ముందు ముందు డైరెక్టర్లు ముందుకు వచ్చి తీయాలంటే ప్రొడ్యూసర్లు డబ్బులు పెట్టాలంటే ఇలాంటి సినిమాలు మనం ఆదరించాలంటే వాళ్ళు వచ్చి ధైర్యంగా సినిమాలు తీయగలుగుతారు తమిళ సినిమాలు కాదు మన తెలుగు యాక్టర్లు కూడా చేయగలరు అని నిరూపించాడు అల్లరి నరేష్ అల్లరి నరేష్ అన్న నువ్వు చాలా బాగా చేసావు ఈ సినిమాతో నీకు ఖచ్చితంగా నేషనల్ అవార్డు రాకపోయినా కనీసం తెలంగాణ ఆంధ్ర గవర్నమెంట్ నంది అవార్డు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ టీం మొత్తానికి థ్యాంక్ యూ